బుల్లాపూర్ నియోజకవర్గంలోని 129వ డివిజన్ టీఎస్ఐఐసి కాలనీలో గల టీమ్ పార్క్ ఓపెనింగ్ పురపాలక శాఖ ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గాజుల రామారంలో పచ్చదనంతో పాటు ఆహ్లాదం ఆరోగ్యం అందించే విధంగా 450 హెక్టార్ల విస్తీర్ణంలో 1137.80 లక్షలతో ఏర్పాటు చేసిన ప్రాణవాయువు అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్. ఈ రోజు బాచుపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక శాఖ ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ మరియు కార్మిక మంత్రి మల్లారెడ్డి బాచుపల్లి ఫ్లైఓవర్ కి శంకుస్థాపన చేశారు. ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 128వ డివిజన్ చింతల్ భగత్ సింగ్ నగర్లో గల మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ గౌరవ పురపాలక శాఖ మాత్యులు ఐటీ మంత్రి కేటీఆర్ మరియు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రారంభించడం జరిగింది. మెదక్ ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు నమోదు చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా నూజివీడులో పీజీ చదివే విద్యార్థులందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ కొనసాగించాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 234,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని నూజివీడు కూరగాయల మార్కెట్ వద్ద ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపలు కూరగాయలు కొత్తిమీర అమ్ముతూ విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంపేట్ కార్పొరేషన్ పరిధిలోని 20-30వ డివిజన్లలో 4,44,00,000 రూపాయలతో అభివృద్ది పనులకు బడంపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. శ్రీశైలం దేవస్థానం పరిధిలో తెల్లవారుజామున హోటల్లో అగ్ని ప్రమాదం. భక్తుల క్యూ లైన్స్ పక్కనే ఉన్న హోటల్లో కట్టెల పొయ్యి ఆర్పకుండా వెళ్లడంతో ఎగిసిపడిన మంటలు. ఈ రోజు బాచుపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక శాఖ ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ మరియు కార్మిక మంత్రి మల్లారెడ్డి బాచుపల్లి ఫ్లైఓవర్ కి శంకుస్థాపన చేశారు.